ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది కొన్ని పరిమితులకు లోబడినప్పటికీ ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. ఇంటర్నెట్పై విధించిన ఆంక్షలను పునఃసమీక్షించాలని జమ్మూకాశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. జేఎన్యూ హింస ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 9 మంది అనుమానితులను గుర్తించారు. తమ 2వ తుది రోజు పర్యటన సందర్భంగా 15 సభ్యుల విదేశీ దౌత్యవేత్తల బృందం జమ్మూలోని పౌర సంఘాల సభ్యులను కలుసుకుంది. ఐరోపా సమాఖ్య విదేశీ వ్యవహారాల మంత్రి నాటోచ్ సెక్రటరీ జనరల్ ఈరోజు బ్రసెల్స్లో అత్యవసరంగా సమావేశమవుతున్నారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది కొన్ని పరిమితులకు లోబడినప్పటికీ భారత రాజ్యాంగం 19వ అధికరణం ప్రకారం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఇంటర్నెట్ లభ్యతకు సంబంధించిన అన్ని ఆదేశాలను సమీక్షించాలని పాలనా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. అత్యవసర సేవలుగా పరిగణించబడే ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించాలని కూడా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. పాత్రికేయ రంగం స్వాతంత్రం విలువైన పవిత్రమైన హక్కని బెంచ్ తెలిపింది. వాక్ స్వాతంత్రాన్ని, అభిప్రాయ భేదాలను ప్రకటించే హక్కుని క్రిమినల్ చట్టంలోని 144వ సెక్షన్ ద్వారా నిరవధికంగా ఆపివేసే వీలు లేదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నిషేధాజ్ఞలు జారీ చేసే తరుణంలో మెజిస్ట్రేట్లు విచక్షణ పాటిస్తూ సమతౌల్యాన్ని పాటించాలన్నారు. జమ్మూకాశ్మీర్లో 370వ అధికరణం రద్దు అనంతరం విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కోర్టు విచారించింది. అయితే ఇది ఆర్టికల్ 370 రద్దును సవాలు చేసే పిటిషన్లకు భిన్నం. 370 అధికరణం రద్దుకు సంబంధించిన పిటిషన్లను 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జనవరి 21 నుంచి తిరిగి విచారణకు చేపడుతుంది. జేఎన్యూ హింస ఘటన కేసులో ఢిల్లీ పోలీసులు 9 మంది అనుమానితులను గుర్తించారు. జేఎన్యూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ నెల 5వ తేదీన జరిగిన సంఘటనపై వివరణ ఇచ్చిన ఢిల్లీ పోలీస్ డీసీపీ జాయ్ టిర్కే అనుమానితులకు నోటీసులు జారీ చేస్తామని, వివరణ ఇవ్వాలని కోరతామని చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ భవన సముదాయంలో ఉన్న సర్వర్ రూంపై దాడి ఘటనలో పాల్గొన్న గుంపులో జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషే ఘోష్ కూడా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే వారు ఈ పనికి పాల్పడ్డారని తెలిపారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు నమోదు చేసుకునేందుకు సిద్దంగా ఉండగా వీరు ఆ విద్యార్థులకు అందుకు అవకాశం ఇవ్వకుండా అడ్డుపడ్డారని తెలిపారు. ఎంపిక చేసిన కొంతమంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు చెప్పారు. ఈ సంఘటన విషయంలో ఇప్పటికే 3 కేసులు నమోదు చేశామని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చిందని, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు జరుపుతోందని ఢిల్లీ పోలీస్ ప్రతినిధి ఎంఎస్ రంధావా తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో సోమవారం అనగా జనవరి 13 నుండి తరగతులు ప్రారంభమవుతాయని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఎం జగదీష్ కుమార్ తెలిపారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరేతో సమావేశమైన ఆయన, గత నెల 11న కేంద్ర మానవ వనరుల శాఖతో సమావేశంలో చర్చించిన విధంగా విశ్వవిద్యాలయంలో పలు చర్యలను అమలు చేస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా వివిధ సమస్యల పరిష్కారాల కోసం జేఎన్యూ విద్యార్థుల ప్రతినిధి బృందం అమిత్ ఖరేను కలుసుకున్నారు. జేఎన్యూ హింసాత్మక ఘటనల్లో వామపక్ష సంస్థలకు చెందిన విద్యార్థులు అధిక శాతం మంది ఉన్నట్లుగా ఢిల్లీ పోలీసులు ఇచ్చిన వివరణతో విదితమైందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. ఈరోజు ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు తిరిగి ప్రాంగణానికి వచ్చి తరగతులు జరిగేలా తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా చదువుపై దృష్టి సారించాలని అన్నారు. ఇదిలా ఉండగా జేఎన్యూ వ్యవహారంలో వామపక్షాల నాటకం బట్టబయలైందని సీనియర్ బీజేపీ నేత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. మన వద్ద గల ఇంధన వనరుల సక్రమ వినియోగం ద్వారా భారతదేశం 500,000 కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీ నీతి ఆయోగ్లో ఆయన భారతదేశ ఇంధన విధానాలపై జరిగిన లోతైన సమగ్ర సమీక్ష సందర్భంగా ప్రసంగించారు. ఈశాన్య గ్యాస్ గ్రిడ్ అభివృద్ది చేపట్టాలన్న కేంద్ర నిర్ణయం ఆ ప్రాంతంలోని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. భారత్ గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. పరిశ్రమలకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రభుత్వం బొగ్గుగనుల శాఖలో సరళీకృత విధానాలను ప్రవేశపెడుతోందని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ 2014 సంవత్సరానికి ముందు ఇంధన కొరత కలిగిన దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు ఇంధన మిగులు స్థాయి గల దేశంగా మారిందన్నారు. మన దేశం 2022 సంవత్సరానికల్లా 175 గిగావాట్ల ఉత్పత్తి సాధించాలనే దీక్షతో ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఇంధనాన్ని పొదుపుగా సరైన పద్దతుల్లో వాడడం ద్వారా ఈ రంగంలో భారతదేశం అత్యద్భుత ప్రగతి సాధించిందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఫాతీ బరోల్ ప్రశంసించారు. ఉజ్వల ఉజాలా వంటి పథకాల ద్వారా జీవ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకుని ఇంధన సామర్థ్యాన్ని భారత్ పెంపొందించుకుందని అన్నారు. పదిహేను దేశాలకు చెందిన దౌత్యవేత్తలు జమ్మూకాశ్మీర్లో ఈరోజు అక్కడ పౌర సమాజానికి చెందిన వివిధ వర్గాలతో సమావేశమై సంభాషించారు. జమ్మూకాశ్మీర్ ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యన్, డీజీపీ దిల్బాగ్ సింగ్ లు అక్కడి భద్రతా పరిస్థితులను వారికి వివరించారు. 370వ అధికరణం రద్దు అనంతరం ఆ ప్రాంతంలో చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలు, ప్రోత్సాహకాల గురించి కూడా వారికి తెలిపారు. అరెస్టులు, ఇంటర్నెట్ నిషేధం, శాంతి భద్రతల పరిస్థితి వంటి అంశాలపై దౌత్యవేత్తలు అడిగిన ప్రశ్నలకు వారు జవాబు ఇచ్చారు. ఈ సమయంలో ఎటువంటి నష్టం జరగలేదని, పోలీసులు, భద్రతా దళాలు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చేసిన కృషి తిరుగులేనిదని వారు తెలియజేశారు. జమ్మూకాశ్మీర్ ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు తదితర అంశాలను ఆరోగ్య విభాగ ఆర్థిక కమిషనర్ అతుల్ దుల్లా వారికి వివరించారు. దౌత్యవేత్తల బృందం పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, జమ్మూకాశ్మీర్ గుజ్జర్ యునైటెడ్ ఫ్రంట్, పీఓకే శరణార్థులు, వాల్మీకి సమాజ్, న్యాయవాదులు తదితరులతో భేటీ అయ్యారు. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గల గుల్పూర్ సెక్టర్లోని వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్తాన్ దళాలు మోర్టార్లతో దాడి జరిపి మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఈ దాడి ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వద్ద 5 ఆర్మీ పోర్టర్లు పనులు చేస్తుండగా పాక్ దళాలు ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఏకపక్షంగా మోర్టార్లతో దాడులు జరిపాయి. గాయపడిన ఆర్మీ పోర్టర్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను కనుగొనేందుకు చర్యలు చేపట్టారు. ఏ భాషనైనా కులం, మతం దృక్కోణంలో చూడరాదని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ప్రాచీన వాంగ్మయాలైన వేదాలు, ఉపనిషత్తులు కొందరికే పరిమితమైనవి కావని, అందరికీ అందుబాటులో ఉండేవని అన్నారు. నాగ్పూర్లో ఈరోజు ఉపరాష్టపతి అఖిల భారత ఓరియంటల్ సదస్సు ఏఐఓసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంస్కృత భాషను సరళమైన రీతిలో బోధించడం ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట ఇంధన శాఖ మంత్రి డాక్టర్ నితిన్ రౌత్లు కూడా పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాన్ని కవికుల గురు కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. రాజకీయ ప్రలోభాలు, వర్గీకరణ క్రీడలో ప్రతిపక్ష పార్టీలు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయని బీజేపీ ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీలు పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ, జాతీయ పౌరుల పట్టిక ఎన్ఆర్సీల విషయంలో రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఈరోజు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. సీఏఏ విషయంలో ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా హింసాత్మక ధోరణిని ప్రేరేపించాయని ఆయన అన్నారు. ఈ నెల 20వ తేదీన ప్రజాదరణ పొందిన పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో ముచ్చటిస్తారు. పరీక్షా పే చర్చ 3వ విడత కార్యక్రమం న్యూఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో జరుగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 2000కు పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో సెక్రటరీ జనరల్, ఐరోపా సమాఖ్య విదేశీ వ్యవహారాల మంత్రులు ఈరోజు బ్రస్సెల్స్లో అత్యవసర సమావేశానికి హాజరవుతున్నారు. ఇరాన్తో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి తమ మద్దతును వారు పునరుద్ఘాటించనున్నారని భావిస్తున్నారు. బ్రస్సెల్స్ సమావేశ నేపథ్యంలో ఒప్పందాన్ని కొనసాగించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జాన్ వే లే డ్రాయన్ అణు ఒప్పందాన్ని ఇరాన్తో కొనసాగించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది కొన్ని పరిమితులకు లోబడినప్పటికీ ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. ఇంటర్నెట్పై విధించిన ఆంక్షలను పునఃసమీక్షించాలని జమ్మూకాశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. జేఎన్యూ హింస ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 9 అనుమానితులను గుర్తించారు. తమ 2వ తుదిరోజు పర్యటన సందర్భంగా 15 సభ్యుల విదేశీ దౌత్యవేత్తల బృందం జమ్మూలోని పౌర సంఘాల సభ్యులను కలుసుకుంది.
ఐరోపా సమాఖ్య విదేశీ వ్యవహారాల మంత్రి నాటో సెక్రటరీ జనరల్లు ఈరోజు బ్రసెల్స్లో అత్యవసరంగా సమావేశమవుతున్నారు.